అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా గుత్తియారెస్లో బీజేపీ మండల పట్టణ అధ్యక్షులు నారాయణ రెడ్డి బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజాపోరు రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు అసెంబ్లీ కన్వీనర్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఏపీలో బీజేపీ ప్రజా రథయాత్ర పేరుతో క్షేత్రస్థాయిలో పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే ప్రజాపోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ను ప్రారంభించామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డిబి రంగరాజు, నమమి గంగా రాష్ట్ర అధ్యక్షుడు అసెంబ్లీ కన్వీనర్ కొలిమి కన్నా, జిల్లా నాయకుడు అసెంబ్లీ కో కన్వీనర్ టెగ్దొడ్డి తిమ్మారెడ్డి, పొలిటికల్ ప్రోగ్రామ్ అండ్ మీటింగ్ జిల్లా అధ్యక్షుడు బావిగడ్డ ఓబిలయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వీరోజీరావు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బీసీ వెంకట్, ఓబీసీ జిల్లా కార్యదర్శి మాణిక్యం, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామంజనేయులు, పీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల వెంకటేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, బీజేవైఎం గుంతకల్ పట్టణ అధ్యక్షులు కేశవ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అప్పల రంగస్వామి రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శులు రొజల నారాయణ, మనోజ్ కుమార్, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడు మహేష్, ఎస్సీ మోర్చా టౌన్ ప్రధాన కార్యదర్శి రమణ, ఓబీసీ టౌన్ అధ్యక్షుడు మాణిక్యం ఆచారి, మండల కార్యదర్శి లక్ష్మయ్య, బీజేపీ సీనియర్ నాయకులు వలి, కరీముల్లా మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేరారు. ప్రస్తుతం పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ అలాగే ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎన్ రమణయ్య గారిని కూడా స్టేట్ మీటింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన స్టేట్ లీగల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి అన్న గారిని కూడా స్టేట్ మీటింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన భారతీయ జనతా పార్టీ గుంటి పట్టణ అధ్యక్షుడు మోడీ బాలకృష్ణ గారిని కూడా స్టేట్ మీటింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మండల అధ్యక్షుడు బాలరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడాల్సి వచ్చింది. నారాయణ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ యాత్రా కన్వీనర్ జగన్ గారికి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వీరోజీరావు గారికి, శేఖర్ణ గారికి, తర్వాత ఓబులయ్య గారికి, మంచుల వెంకటేష్ గారికి, ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో 8 సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పరిపాలిస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల అభివృద్ధికి 200,000 కోట్లు వెచ్చించిన వరకు సింగల్ స్టిక్కర్ డబుల్ స్టిక్కర్ సీఎంగా నిలిపోయినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అనేక సంక్షేమ పథకాలను మరుగున పడిపోకుండా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు తెలుసుకొని ఆ పార్టీకి మీరు ఆశీర్వదించడానికే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మీ దగ్గరికి వచ్చాం. ప్రజలందరికీ తెలియజేసానంటే రాష్ట్రంలో ఎంతో సంక్షేమ తర్వాత భారతదేశంలోనే వెనుకబడ్డాయి. మరి మన భారతదేశంలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు దేశవ్యాప్తంగా 200,000 కోట్ల టీకాలు
ప్రజలకు ఉచితంగా ఇచ్చి సింగిల్ డోస్ డబుల్ డోస్ అన్ని కలిపి ప్రజలను కాపాడిన ఘనత భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా కరోనా కాలంలో పని లేక తర్వాత వారికి పనులు చేసుకోవడం ద్వారా లభించదేమో అనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కరోనా పీరియడ్ నుంచి ఇప్పటి వరకు తలకాయకి నెలకు 5 కేజీల ఉచిత బియ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా జన్ధన్ అకౌంట్ భారతీయ జనతా పార్టీ మీతో అకౌంట్ ఓపెన్ చేపెట్టిందో పేదలతో వాళ్లకు 500 రూపాయలు మనం పరిహారంగా ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బియ్యం పంపిణీ ఏదైతే ప్రజా పంపిణీ ద్వారా బియ్యం పంచుతున్నారో ఆ బియ్యంలో కేంద్రం వాటా 32 రూపాయలు రాష్ట్రం వాటా 2 రూపాయలు అయితే ఈ 2 రూపాయల్లో మళ్ళీ మీద 1 రూపాయి తీసుకొని బియ్యం ఇస్తున్న ఘనత గతంలో చంద్రబాబు నాయుడికి ఆ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు. కానీ ఈ బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 32 రూపాయలకు వ్యాగన్ల ద్వారా గోడల ద్వారా సప్లై చేస్తే దాన్ని ప్రజలు చెప్పుకోకుండా రూపాయికి మేము బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రజలు మీరు గుర్తించాల్సింది భారతీయ జనతా పార్టీ 1 కేజీ బియ్యానికి 32 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు ఇస్తానన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు చౌక ధాన్యాల డిపోల బోర్డులు ఉంటాయి మీరు అందరూ చూసింటారు రేషన్ చేసుకునే వాళ్ళు నరేంద్ర మోడీ గారి ఫోటో ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన 32 రూపాయలు ఇస్తే ప్రజలు తెలిస్తే మీరంతా ఆయనకు మద్దతు ఇస్తారేమని భయంతో ఈ కుటుంబ పార్టీలు కుల పార్టీలు దీన్ని మనుగోలు పడుతున్నాయి. ప్రజలంతా దీన్ని గమనించాలి. ఇకపోతే రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు కట్టాం. దాంట్లో 80% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న విషయాన్ని మీరు ప్రజలు గుర్తించాలి. ఇకపోతే గ్రామీణ సడక్ యోజన కింద ఈ దేశంలో గతంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ప్రతి ఒక్క గ్రామానికి తా రోడ్లు వేశాం. తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 4000 కిలోమీటర్ల ఫోర్వే లైన్స్ వేస్తున్నాం. ఎక్కడికి పోవాలన్నా ఈరోజు పొద్దు నుంచి మనం హైదరాబాద్ పోవాలంటే ఇంతకుముందు ఎంత టైం పడుతున్నది, బెంగళూరు పోవాలంటే ఎంత టైం పడుతున్నది. ఇప్పుడు ఈ ఫోర్వే వేసిన తర్వాత ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఈ ఫోర్వే వేసేయడం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ మీకు ఇచ్చే 1 రూపాయి బియ్యంలో కానీ కేంద్రం వాటా ఇంత ఉందని మీరు గుర్తించాలి. అభివృద్ధి దేశం అభివృద్ధి గ్రామం అభివృద్ధి తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా పరిపాలన ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది మనము మేము భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం సోమవీరాజు గారి నాయకత్వం సంగారెడ్డి శ్రీనివాస గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ వైఖరికి ప్రజాపోరు వీధి సమావేశాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గుత్తి మండలంలో గుత్తి అరెస్ట్లో కూడా వీధి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ వీధి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపరెడ్డి గారికి పొలిటికల్ ప్రోగ్రామ్ జిల్లా అధ్యక్షుడు బావిగడ్డ ఓబయ్య గారికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డివి రంగరాజు గారికి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కేఎం విరోజ్ గారికి గుందకల్ అసెంబ్లీ కన్వీనర్ శేఖన్న గారికి కో కన్వీనర్ జిల్లా నాయకులు తిమ్మారెడ్డి గారికి బీడబ్ల్యూఎం జిల్లా కార్యదర్శి మంగళ వెంకటేష్ గారికి వివిధ మండల మోర్చా అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అహంకార పరిపాలన అభివృద్ధి చేయగల పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇచ్చినారా? ఎక్కడ ఇచ్చినాడు? తర్వాత నేను అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను 3000 ఇస్తానన్నాడు.
ధిక్కరించారు. నేను అధికారం మీదకి వస్తే రైతు ఖర్చులు 1000 రూపాయలు పోరు, మిగతా మొత్తం అంతా నేనే ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చినాడు? రైతులు మేము అధికారం లేకొస్తే రైతులు బాగుంటారన్నారు. రైతులు ఎక్కడ బాగున్నారు? బుద్ధి ఆర్ఎస్ ప్రజలకు నమస్కరించి ఈరోజు బీజేపీ పార్టీ ప్రజాపోరు కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు వచ్చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పరిపాలన ఎంత కట్టడానికి మన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి ఈ రోజు కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా మద్దతు కావాలని కోరుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు మద్దతు ఇచ్చినట్లయితే ఈ యొక్క అసమర్థ పరిపాలనని మనం తొలగించి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొని రావచ్చు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎట్లా అయితే అభివృద్ధి అవుతున్నాయో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రజా మద్దతు కోరుతున్న ఈ యొక్క ప్రజా కోరు యాత్రకి ప్రజల మద్దతు కావాలని నిరూపించుకుంటున్నాం. అలాగే ఇంతవరకు మన మిత్రులు బీజేపీ నాయకులు మన యొక్క పార్టీ బీజేపీ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకి ఎట్లా అందిస్తుంది, దానివల్ల ఎంత లబ్ధి పొందుతున్నారని తెలియజేసినారు. కావున మనము ఈ యొక్క బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు మనకి అందించకుండా పక్కదారి పట్టిస్తే ఈ యొక్క వైసీపీ పార్టీ అన్యాయం చేస్తుంది. కాబట్టి మనం దాన్ని గుర్తించాల్సిన విషయం ఉంది. దాన్ని గుర్తించి మనకు కావాల్సిన మనకు అర్హత పొందినటువంటి మన పథకాలన్నీ కూడా మనం ఖచ్చితంగా సాధించుకోవాలి. అది సాధించుకోవాలంటే కంపల్సరిగా మనం బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులకు మన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.